గుడ్ మార్నింగ్. ప్రతి ఉదయం ఎన్నో వార్తా విశేషాలతో మీ ముందుకు వచ్చే కాఫీ టైమ్ సిపెన్సీ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈ రోజు అన్ని వార్తా విశేషాలను చక్కగా మనకి వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ మన పొన్నూరు శ్రీనివాసులు గారు మన ముందు ఉన్నారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. సార్, అడిగి అన్ని విశేషాలను చక్కగా అడిగి తెలుసుకుందాం సార్. ముందుగా రాష్ట్రంలో ఉన్న మెయిన్ హెడ్లైన్స్. బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం, పని కట్టుకొని ఇన్ని అబద్ధాల, పరిశుభ్రంగా పల్లెలు, ఇలా సాక్షిలో వచ్చింది సార్. ఈనాడులో వచ్చేసి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ హామీ నెరవేరదేమి, కర్నూలు జిల్లాలో కుంభవృష్టి, ఇలా వచ్చేసి ఈనాడులో వచ్చేసి ఆంధ్రప్రభ ఇక పదవుల పందారం, జలాల వృధా మిగిలేది వ్యధ, డ్రోన్తో ఉగ్రదాడి, బాబు గీసిన హస్తరేఖ, ఇలా ఆంధ్రప్రభ సార్. సూర్యలో వచ్చేసి టీకా వద్దంటే ప్రమాదమే, దళిత సాధికారతే లక్ష్యం, ఏపీ మంత్రుల్లో దడ, ఇలా సూర్యలో వచ్చి విశాఖ జనులారా విన్నారా ఈ వింత, భీమాను వదల్లేదు, ప్రాణాలు తీసిన ఈత సరదా, గుట్ట మెట్ట గుట్టుక్, ఆంధ్రజ్యోతిలో వచ్చింది సార్. వార్తలో వచ్చేసి వేగంగా సమగ్ర భూ సర్వే, వరద ముంపుల్లో కర్నూలు, పొంగుతున్న వాగులు, ఇలా వార్తలో వచ్చింది సార్. 83% పెరిగిన హింస, కోవిడ్ మహమ్మారి నీడలో మహిళలపై అంతులేని దాడులు, ఇలా ఉంది సార్. జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై డ్రోన్ దాడి, కృష్ణా జిల్లాల వివాదాన్ని తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి, ఇలా వచ్చేసి ప్రజాశక్తి. వయో పరిమితిపై సర్కార్ మౌనం, బ్యాంకుల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం, ఈత సరదాకు 6 బలి, ఐఏఎఫ్ స్థావరంపై తొలి డ్రోన్ దాడి, ఇలా వచ్చేసి విషాంధ్రాలో వచ్చేసి జిల్లాలో ఉన్న వార్తలు చూడండి సార్. జిల్లాలో ఉన్న మెయిన్ హెడ్లైన్స్ వైఎస్ఆర్ కాపునేస్తంపై ఇంటింటి సర్వే అన్నారు సార్. కాపునేస్తం అంటే సార్ ఇప్పుడు చేయూత అనే పథకం ఉంది కదా, ఆ చేయూత అనే పథకం మహిళలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్త్రీలకు ఇస్తారు. ఓకే సార్. అంటే ఓసీ మహిళలకు లేదు దాంట్లో, కాబట్టి ఓసీ మహిళల్లో కూడా కాపులు కూడా ఎక్కువ కష్టపడి పనిచేస్తుంటారు. ఆ మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎక్కువ ఈ వ్యాపారాలు ఇవన్నీ చేస్తుంటారు, కాబట్టి వాళ్ళకు కూడా చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో కాపు నేస్తం అనే ఒక పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దాంట్లో చేయూతలేమో 18,750 రూపాయలు ఇస్తున్నారు మహిళకి, మనం తెలిసిందే కదా. ఈ కాపు నేస్తం కింద కాపు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తారు సంవత్సరానికి, అంటే 5 75,000 రూపాయలు అవుతుంది. కాబట్టి దీనికి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా, ఈ ఇయర్ కూడా ఇవ్వటానికి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అదంతా రిలీజ్ చేశారు. గతంలో 12,322 మందికి మొదటి విడత మన జిల్లాలో ఇవ్వటం జరిగింది. అయితే దీనికి కాపుకు సంబంధించి ఎవరైతే ఉంటారో, ఈ కాపులో కూడా కొన్ని తెగలు ఉంటాయి, కాపు, బలిజ, ఒంటరి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి సంబంధించి మనం ఎంఆర్ఓ ఆఫీసులో వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి, కుల ధృవీకరణ పత్రం. ఆ ధృవీకరణ పత్రం తీసుకొని మన ఆధార్ కార్డుతోటి దీనికి మనం సచివాలయం దగ్గరికి వెళ్ళి మన పేరుని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే ఎవరికి వీళ్ళు అర్హులు అంటే 45 నుంచి 60 లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్హులు దీనికి. కాబట్టి దానికి మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి జూలై 7 వరకు మళ్ళీ సమగ్రమైనటువంటి సర్వే చేస్తారు. అంటే గతంలో 12,322 మంది ఉన్నారు, అంటే అప్పుడు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి ఇంకా కొంతమందికి ఇప్పుడు దాని మీద అవగాహన ఉంటుంది, కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాలనుకోవచ్చు. కాబట్టి వాళ్ళకే పరిమితం కాకుండా ఇంకా ఎక్కువ మందికి కూడా, మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రేపు 7 వరకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. 13వ తేదీ తుది జాబితాని ప్రకటిస్తారు, కాబట్టి 24వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వారి ఖాతాల్లోకి వేస్తారు. కాబట్టి ఎవరైతే దీనికి సంబంధించి కాపు మహిళలు మన జిల్లాలో ఉంటారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి కాపు, బలిజ, ఒంటరి, ఇంకా ఏదో ఉంటాయి దాంట్లో క్యాష్లు, దాంట్లో వాళ్ళు ఇచ్చారు కూడా, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసి వాళ్ళు అడిగినటువంటివి, బ్యాంక్ ఖాతా ఒకటి, ఈ కాపు అన్నటువంటి ధృవీకరణ పత్రం ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, వైట్ రేషన్ కార్డు, ఏదో అడుగుతారు వాళ్ళు, అవన్నీ ఇచ్చి అప్లికేషన్ కనుక ఫిలప్ చేసి ఆన్లైన్లో కనుక చేసుకున్నట్లయితే వీళ్ళకి కూడా మిగిలిన వాళ్ళకు కూడా వచ్చేదానికి అవకాశం. సార్, ఎంతమందికి ఎంత వయసు అన్నారు సార్? 45 నుంచి 60 లోపు వాళ్ళు అర్హులు. అర్హులు, ఓకే సార్.
కాబట్టి ఇది వైఎస్ఆర్ చేయూత పథకం ఏ విధంగా అయితే మహిళలకు ఉపయోగపడిందో ఇప్పుడు వైఎస్ఆర్ కాపులేస్తాం అనేది కూడా మహిళలకు ఉపయోగపడుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రేపు 7వ తేదీ లోపల ఈ అవకాశాన్ని మహిళలు కూడా సద్వినియోగం చేసుకోవాలి బాగుంటుంది తర్వాత వచ్చేసి పర్యాటకానికి పచ్చ జెండా ఇప్పుడు కోవిడ్ నిబంధనలు మనకి అమలవుతున్నటువంటి సందర్భంలో మన దేవ మన జిల్లాలో అనేకమైనటువంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మూతపడడం జరిగింది మూతపడడం అంటే ఎవరిని అనుమతించలేదు బస్సులు లేవు కర్ఫ్యూ అమల్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళు కూడా ఈ ప్రదర్శకులు ఎవరైతే వెళ్తారో సందర్శకులు వాళ్ళని కూడా అనుమతించట్లేదు దానికి రేపు ఫస్ట్ నుంచి అనుమతి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు మన జిల్లాలో కనుక తీసుకున్నట్లయితే కంభం చెరువు కంభానికి వెళ్తే అది ఒక పెద్ద పర్యాటక కేంద్రం మనకి మార్కాపురం వెళ్తే చెనకేశ్వర స్వామి వారి టెంపుల్ పెద్దది అలానే త్రిపురాంతకం త్రిపురాంతకేశ్వర స్వామి అలానే మనకి జిల్లా కాకపోయినా కానీ శ్రీశైలం సున్నిపేట వరకు మన జిల్లానే ఒక 5 కిలోమీటర్లు పోతే శ్రీశైలం కాబట్టి అది కూడా మన జిల్లాకి మనం అనుకోవచ్చు అలానే కొత్తపట్నం తీర ప్రాంతం అలానే రామాయపట్నం చీరాల బీచ్ ఇవన్నీ కూడా పర్యాటక కిందకు వచ్చేవి అలానే చందలూరు బౌద్ధ స్తూపాలు భైరవ కోన టెంపుల్ ఇవన్నీ కూడా టూరిజం ప్లేస్కి వచ్చేవి కాబట్టి దీనికి వెసులుబాటు కల్పించారు రేపు 1వ తేదీ నుంచి వెసులుబాటు కల్పిస్తారు కాబట్టి బస్సులు కూడా ఇప్పుడు ఇంకా 1వ తేదీ నుంచి ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి పర్యాటక కేంద్రాలు ఎవరైతే చూడాలనుకుంటారో వెళ్ళొచ్చు అలానే మనకి మణికేశ్వరం దక్షిణ కాశీగా ఇక్కడ మణికేశ్వరం ఉంది అలానే సింగరకొండ అలానే సింగరాయకొండ వరాహలక్ష్మి నరసింహస్వామి ఇవన్నీ ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు మన జిల్లాలో కూడా ఉన్నాయి అలానే మాలకొండ ఇవన్నీ ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు అలానే రిలాక్స్గా ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఇటువంటి పర్యాటక కేంద్రాలు ఏవైతే కంభం చెరువు లాంటివి ఉన్నాయో వాటిని కూడా దర్శించుకునేదానికి అవకాశం ఎంజాయ్ చేయమని కర్ఫ్యూ సమయంలో ప్రజలు సహకరించాలి కర్ఫ్యూ ఇప్పుడు నెలాఖరు వచ్చేస్తుంది నెలాఖరు వస్తుంది ఇప్పుడు కర్ఫ్యూని అసలు రాష్ట్ర వ్యాప్తంగా తీసేయాలా ఉంచాలా అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులను అడుగుతుంది అడిగి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు మొన్న మీరు చెప్పారు కోవిడ్ పర్సంటేజ్ని బట్టి నిన్న 3.17 వచ్చింది అది నిన్న ఆశాజనకం ఉంది మళ్ళీ ఇవాళ 5 పాయింట్కి వచ్చింది 5% వచ్చింది కాబట్టి 5% లోపల ఉంటే మనకి మంచి అంటే తగ్గుతుంది మీకు ఇబ్బంది లేదు కర్ఫ్యూ ఎత్తేయచ్చు లాక్డౌన్ ఎత్తేయచ్చు అనే సంకేతాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇవాళ 5 వచ్చింది నిన్న 3.17 ఉంది ఇవాళ 5.12 5.13 వచ్చింది కాబట్టి ఇది కొద్దిగా పెరుగుతుంది తగ్గుతుంది కాబట్టి ఈ దీని మీద నిన్న మొన్న ఎస్పీ గారు ప్రత్యక్షంగా 5 గంటల సమయంలో నగరంలో ఆయన 2-వీలర్ మీద తిరగటం జరిగింది తిరిగి ఏ సెంటర్స్లో ఎవరెవరు పోలీసులు ఉన్నారు వాళ్ళకి ఎలా దిశానిర్దేశం చేయాలి అసలు 5 గంటలకు షాపులు మూస్తున్నారా లేదా 5 గంటల తర్వాత ఎంతమంది రోడ్ల మీదకి వస్తున్నారు ఇవన్నీ కూడా ఆయన నిన్న మొన్న పరిశీలన చేశారు నిన్న కూడా అద్దంకి బస్టాండ్లో పరిశీలన చేయడం జరిగింది దీనికి సంబంధించి వారు చెప్పింది ఏమిటంటే మనకి కరోనా ఇక్కడ ఆంక్షలు త్వరగా ఎత్తేయాలంటే ప్రజల సహకారం ఉండాలి దీనికోసం మేము కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము మీరు పోలీసులు రోడ్డు మీద లేరేమో మమ్మల్ని ఆపలేదేమో అని మీరు అనుకోవటానికి వీల్లేదు ఎందుకంటే ప్రతి చోట సీసీ కెమెరాస్ ఉన్నాయి మావి ఆ కంట్రోల్ రూమ్లో అవన్నీ నోట్ అవుతాయి ఎవరైతే అనవసరమైనటువంటి సమయంలో తిరుగుతున్నారో వాళ్ళ నెంబర్లు వెహికల్ నెంబర్స్ ఒకటి రికార్డు అవుతాయి వాళ్ళకి ఆన్లైన్ చలానం పంపించడం జరుగుతుంది కాబట్టి నిఘా విభాగం పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది అని మన జిల్లా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది అలానే 3 డిఎస్పీలు కూడా దీనికి కేటాయించారు ప్రత్యేకంగా 3 డిఎస్పీలు కేటాయించి దీన్ని పర్యవేక్షణ బాధ్యతని వాళ్ళకు కూడా ఇచ్చారు మనం చూడాలి వాళ్ళు 28వ తేదీ వచ్చింది 29, 32 రోజులు ఉంది మనం ఏమనుకుంటున్నాం అంటే 30వ తేదీ 1వ తేదీ నుంచి కర్ఫ్యూ ఇంకా ఉండదు అని మనం అనుకుంటున్నాం మరి అది ఎలా ఉంటుందో చూడాలి అదే వీటి కేసులను బట్టి తగ్గుతున్నట్లుంది మళ్ళీ పెరుగుతున్నట్లుంది కానీ కొంత ఆశాజనకంగానే ఉంది అది తర్వాత కరోనాకు టెస్టులతో చెక్ అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కరోనాకి టెస్టులు ఎంత విస్తృతంగా చేస్తాం విస్తృతంగా చేస్తాం 9,000 8,000 చేసేదాన్ని బట్టే మనకి కరోనా లేదు అని తేలిపోద్ది ఉందే అనేది తేలాలంటే కరోనా టెస్టులు చేయాలి కాబట్టి ఇది ఒక ఉద్యమం లాగా చేస్తే
కరోనా అసలు ఇవాళ 10,000 మందికి చేసాం అనుకోండి దాంట్లో ఒక 200 మందికి వచ్చింది అప్పుడు 2% ఏ ఉన్నట్టు లెక్క కాబట్టి ఇది ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేయడం వల్ల అసలు మనం ఎక్కడ ఉన్నాం మన జిల్లా ఎక్కడ ఉంది పరిస్థితి అన్న విషయం తెలుస్తుంది కాబట్టి ప్రతిరోజు 9,000 మందికి తగ్గకుండా జిల్లాలో పరీక్షలు చేయాలని జిల్లా అధికారులు నిర్ణయానికి వచ్చారు దానికి సంబంధించినటువంటి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు మనకి की సంజీవిని వెహికల్ అని చెప్పి ఒకటి ఉంది అలానే పిహెచ్సి సెంటర్లో చేస్తున్నారు అలానే కొన్ని చోట్ల సచివాలయ కేంద్రాల దగ్గర కూడా చేస్తున్నారు కాబట్టి ఎవరకైతే అనుమానం ఉంటుందో అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవడం వల్ల లేదు అంటే ధైర్యంగానే ఉంటాం ఇంకా మనం కూడా ఒకవేళ ఉంది అనుకోండి జాగృత పడతాము వాళ్ళు జాగృత పడటమే కాదు వాళ్ళ వల్ల ఇంకొకరికి రాకుండా ఉంటుంది కాబట్టి దీని వల్ల ప్రయోజనం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి అనుమానం ఉన్నా సరే ఫీవర్ అనే ఒక అనిపిస్తుంది అనుకోండి రెండు రోజులు తగ్గలేదు మూడు రోజులు తగ్గలేదు వెంటనే కరోనా టెస్ట్ వెళ్ళిపోవటం వెళ్ళిపోయి కరోనా టెస్ట్ చేయించుకోవటం పాజిటివ్ ఉంది అనుకోండి ఇప్పుడు జీజీహెచ్లో కూడా హాస్పిటల్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి కాబట్టి వైద్యానికి కూడా ఇబ్బంది లేదు ఎవరు మనం పోయి వెయిట్ చేయాల్సి అనేటువంటి ఆదుర్ద ఏమీ లేదు అన్ని సెంటర్స్ కూడా కేసులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్రీగా వైద్యం కూడా ఉంది కాబట్టి ఎవరు దీనికోసం నా కరోనా వచ్చిందని ఎవరన్నా అనుకుంటారేమో అని సంశయించాల్సిన పని లేదు కరోనాకి మంచి వైద్యం ఉంది కాబట్టి అందరూ వెళ్ళి దానికి వైద్యం చేయించుకోవాలి తర్వాత ఇసుక నో ఆన్లైన్ ఇసుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్య ఇసుక దీనికి ఆ ఇసుక సరఫరా సరిగా లేకపోవటం ఆ ఇసుక విధానం కరెక్ట్గా స్ట్రీమ్ లైట్ కాకపోవటం ఎవరైతే గృహ నిర్మాణంలో పనిచేసేటటువంటి కార్మికులు ఉంటారో బేల్దారు మేస్తులు కానీ వాళ్ళు వాళ్ళందరూ కూడా పనులు లేక ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్షాలు ఇవన్నీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు ఇసుక మీద ఒక పటిష్టమైనటువంటి విధానం లేదు ఇసుక దొరకటం లేదు బ్లాక్ మార్కెట్లో వేలకు వేలు కొనాల్సి వస్తుంది కాబట్టి గృహ నిర్మాణాలు కూడా ఆగిపోయినాయి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది దీని మీద ఒక పటిష్టమైనటువంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఇప్పుడు ఇంతకుముందు ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలి ఇసుక కావాలంటే అంటే ఆ దోపిడీని నిరోధించడానికి ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఆన్లైన్ కూడా ఇప్పుడు స్వస్తి చెప్పారు అంటే అది కూడా కొద్ది కష్టంగా ఉంది ప్రజలకి అది కష్టం లేదు దానికి కష్టం లేదు అంతకుముందు ఆన్లైన్ విధానంలో ఆన్లైన్ లో బుక్ చేసుకోవటం మళ్ళీ అది వచ్చిన దాకా వెయిట్ చేయటం అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే ఇసుక రీచ్లనే వాళ్ళు నిర్ణయం చేశారు ఇదిగోండి రీచ్లు ఇది రీచ్లు నిర్ణయం చేసి మన జిల్లాలో కొంత తక్కువగా ఉంది అందువల్ల మన జిల్లాకి ఏం చేశారంటే గుంటూరు జిల్లాలోని అంబడపూడి 3-5 రీచ్లు మనకి ఇచ్చారు అలానే ముదివర్తి 2 రీచ్ ఇసుక రీచ్ ఇచ్చారు అలానే కడప జిల్లాలోని కొండూరు 2-6 రీచ్ల్ని మనకి కేటాయించారు ప్రకాశం జిల్లా వాళ్ళు కనుక అక్కడ కనుక వెళ్తే అక్కడ వాళ్ళకి మనకి ఇక్కడి నుంచి ఇసుక ఇవ్వటం జరుగుతుంది ఎవరికైనా ఇసుక ఎంతకి ఇవ్వాలి 475 రూపాయలు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సరే ఒక మెట్రిక్ టన్ను నాణ్యమైనటువంటి ఇసుకని 475 రూపాయలకి ఇస్తారు అయితే ఇప్పుడు గుంటూరు వెళ్ళామనుకోండి మనం దాన్ని ఎట్లా తెచ్చుకోవాలి మనం కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అవుతాయి అవి ఎవరికైనా కామన్ అవి ఇసుక మటుకు మనకి 475 రూపాయలకి ఇస్తారు ఇసుక తెచ్చుకునే బాధ్యత నీది కాబట్టి నువ్వు ప్రైవేట్ వెహికల్ పెట్టి తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు లేకపోతే అక్కడ రీచ్లోనే వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి వాళ్ళు చెప్పినటువంటి దీనికి పెట్టుకునే తెచ్చుకోవచ్చు అది మన ఇష్టం కాబట్టి ఇసుక మటుకు 475 రూపాయలకి వస్తుంది దీనికి సంబంధించి మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం కూడా కష్టం కాబట్టి దీన్ని ఒక సంస్థకి ఇచ్చారు జేపీ పవర్ వెంచర్స్ అనే దానికి దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ జేపీ పవర్ వెంచర్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి దీన్ని ఇసుకని తీసుకొచ్చారు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో కేంద్రాన్ని పెడతారు ఇప్పుడు మన ఒంగోలు నియోజకవర్గం ఉంది ఒంగోలు నియోజకవర్గానికి ఒక డంపింగ్ యార్డ్ ఎక్కడో తీసుకొని అక్కడ ఇసుకని తీసుకొచ్చి పోస్తారు ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఎవరికి ఇసుక కావాలన్నా అంత దూరం పోవాల్సిన పల్లె ఇక్కడ కేంద్రం దగ్గరికి వచ్చి ఇసుక కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళచ్చు అంటే దీనివల్ల ఏమి జరుగుతుంది మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తగ్గుతుంది ఇప్పుడు గుంటూరు నుంచి ఇక్కడికి తెచ్చుకునేదానికి ఇక్కడి నుంచి ఊరు మనకి తీసుకునేదానికి తేడా ఉంటుంది కదా కాబట్టి ప్రజలకి ఇసుకని తక్కువ ధరకి శ్రమ లేకుండా నిరంతరం అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇది కూడా మంచి ఫలితాలు ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది మంచిది కదా సార్ ఎక్కడి నుంచో తెచ్చుకోకుండా ప్రాణం తీసిన ఈత సరదా సార్ నిన్న కొత్తపట్నంలో ఫ్రెండ్స్
ఈత కోసం అని చెప్పి అదే సముద్రం ఈత అని కాదు సముద్ర ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి జనరల్గా వాళ్ళు నలుగురు విద్యార్థులు వీళ్ళు ఇప్పుడు డిగ్రీ ఇంజనీరింగ్ కూడా చదువుతున్నారు. వీళ్ళ నలుగురు గతంలో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వీళ్ళు శివాని పబ్లిక్ స్కూల్లో చదువుకున్నట్టు తెలుస్తుంది. ఈ నలుగురు గతంలో 10th క్లాస్ వరకు ఈ నలుగురు ఫ్రెండ్స్ ఇప్పుడు కలిశారు. కలిసిన తర్వాత తెలిసిందే కదా ఫ్రెండ్స్ కలిశారంటే కొత్తపట్నం బీచ్కి వెళ్దాం అని చెప్పి నలుగురు వెళ్ళటం. నలుగురు వెళ్తే ఇద్దరేమో బయట కూర్చున్నారట. ఇద్దరేమో లోపల ఈత అంటే లోపల మునుగుదామని వెళ్ళారు. ఈత కోసం అని ఏం కాదు అనుకోకుండా పెద్ద అలలు రావటం వీళ్ళు చూస్తుండగానే పాపం వాళ్ళు లోపలికి వెళ్ళటం జరిగింది. ఒక అబ్బాయి ఏమో ఈర్ల సుజిత్ శనగపల్లి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తులు. సుజిత్ ఏమో గుంటూరు ఆర్బీఆర్ జేసి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. శ్రీనివాస్ ఏమో కాకినాడలోని కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. పాపం చిన్న వయసులోనే ఉన్నారు వీళ్ళు కూడా. ఒకళ్ళకి 21 ఒకళ్ళు ఇద్దరికి 21 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ పాపం నిన్న అక్కడికి వెళ్ళి అకస్మాత్తుగా వాళ్ళు ఈ ప్రమాదం జరగడం జరిగింది. పాపం చూడండి ఎదిగొచ్చినటువంటి బిడ్డలు చదువుకునేటువంటి పిల్లలు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం ఆ విషాదం నెలకొంటుంది కాబట్టి 20 ఏళ్ళు అంటే అంతేగా బాగా ఇక వాళ్ళ తల్లిదండ్రులకి ఉపయోగపడేటటువంటి వయసు. ఉద్యోగం వాళ్ళు చదువుకుంటారు చక్కగా వాళ్ళు కూడా సంపాదన చేస్తారు తల్లిదండ్రులకు ఉపయోగపడతారు వాళ్ళకి వివాహం వాళ్ళ కుటుంబం బాగుంటుంది ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇటువంటి విషాదం జరిగిందంటే యువతలు యువకులు ఏం చేయాలంటే దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఇది బలైన చాలా మంది ఉంటారు ఎందుకంటే ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడు ఈ కరోనా సమయంలో ఫ్రెండ్స్ నలుగురు కలిశారు అనుకోండి విత్తల విడిగా బళ్ళ మీద పోవడం ఫాస్ట్ గా బళ్ళ మీద ఏదో డ్రింక్ చేసి పార్టీలని చేసుకోవటం ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. 100 సంవత్సరాలు బతకాల్సిన దాన్ని 20 సంవత్సరాల్లో ముగించుకుంటారు. ముగించుకోవటం వాళ్ళ వరకు వాళ్ళు పోతారు. తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి బాధలు నరకం కలుగుతుంది. కాబట్టి యువతరం కూడా ఏంటంటే ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దుకి మించి దాటిపోతే ప్రమాదం జరుగుతుంది. మనకి ఈరోజు బైక్స్ ఉన్నాయి చిన్న మోపెడ్లు ఉన్నాయి తర్వాత సీసీలు పెరిగే కొంది 100 సీసీ ఉంది 110 ఉంది 150 ఉంది 260 ఉంది 250 ఉంది ఇలా సీసీలు పెంచే కొంది ఉంది. ఇప్పుడు బండి మనం కొనుక్కున్నామంటే మనం దాన్ని జాగ్రత్తగా నడపాలి. ఆ బండి మీద నుంచి మనం ఒకసారి పడ్డాం అనుకోండి కాలు ఇరిగింది అనుకోండి ఇక తర్వాత నువ్వు దాన్ని ఆ లైఫ్ని ఎంజాయ్ చేయలేవుగా. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మనకి ఒక భగవంతుడు ఒక మంచి అవకాశం కల్పించినప్పుడు ఆ వెహికల్ మీద మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు నాకు మోపెడ్ ఉంది మీకు మంచి బండి ఉంది స్కూటీ ఉంది అంటే మీది కాస్ట్ ఎక్కువ మీది కాస్ట్ ఎక్కువ అని మీరు దాన్ని ఎంజాయ్ చేయాలి. అంతేగాని దాని మీద ఎట్లాంటి అట్ట వెళ్ళి మీరేదన్నా యాక్సిడెంట్ చేసుకుంటే ఇంకా మీరు దాన్ని అనుభవించలేరు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థులు స్టూడెంట్స్ ముఖ్యంగా యువతరం వెహికల్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏదన్నా జరిగిందనుకోండి మీకు జరగచ్చు ఎదుటి వాళ్ళకి జరగచ్చు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ మీరు కంట్రోల్లో ఉండాలి. ఆనందానికి కూడా హద్దు ఉంది. హద్దుని మీరితే మటుకు ప్రమాదాలు జరిగే దానికి అవకాశం ఉంటుంది. పోయిన వాడు అంతటితో పోతాడు. దాని తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి పనిష్మెంట్ వాళ్ళకి జరుగుద్ది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి యువతరం. తర్వాత వచ్చేసి రొయ్యకు బలం రైతుకు వరం. ఈ న్యూస్ గురించి తెలుసుకోబోయే ముందు మన కాఫీ టైమ్ సిపెన్సీ కార్యక్రమంలో చిన్న విరామం చూస్తూనే ఉండండి. కాఫీ టైమ్ సిపెన్సీ బ్యాక్ టు కాఫీ టైమ్ సిపెన్సీ సార్. తర్వాత వచ్చేసి రొయ్యకు బలం రైతుకు వరం. మనకి జిల్లా అని అంటేనే వ్యవసాయ ఆధారితమైనటువంటి క్షేత్రం అని చాలాసార్లు చెప్పుకున్నాం. మనకి పంటలు ఇక్కడ బాగా పండుతాయి. పాడి పరిశ్రమ ఉంది. అలానే దాంతోపాటు ఆక్వా కల్చర్ కూడా మన జిల్లాలో ప్రధానమైంది. ఎందుకంటే తీర ప్రాంతం ఉంది కాబట్టి తీర ప్రాంతంలో నుంచి ఆ నీటిని దీనికి పెట్టుకొని ఈ చేస్తారు. రొయ్యలు సాగు చేయడం అనేది అనవాయితీ. కాబట్టి తీర ప్రాంతంలో మీరు కనుక వెళ్ళినట్లయితే కొన్ని వందలు ఈ రొయ్యల చెరువులు ఉంటాయి. దానికి సంబంధించి ఈ రొయ్యలకు కూడా రొయ్యలు ఎలా పెట్టాలంటే మన పిల్లల కంటే చాలా జాగ్రత్తగా పెంచాలి. కాబట్టి వాటర్లో కరెక్ట్గా దానికి సంబంధించినటువంటి ఖనిజ లక్షణాలు ఉన్నాయా లేవా అని పరీక్ష చేయించాలి. వాటర్ పరీక్ష చేయించాలి. దానికి మళ్ళీ ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ పెడితే కానీ పిల్లలు బతకాలంటే ఆక్సిజన్ ఉండాలి. దానికి దాన్ని తిప్పుతుంటారు చూడండి రొయ్యల పడవలు వీళ్ళు తిప్పుతుంటారు. వాటికి అవి కావాలా దానికి ఫీడింగ్ కావాలి. దానికి మళ్ళీ ఏదైనా వైరస్ సోకిందా లేదా టెస్ట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఎక్కడ చేయాలా
ఏదో ప్రైవేట్ సంస్థలు కాబట్టి రైతులు వెళ్ళి ఆ సాయిల్ టెస్ట్ చేయించడానికి అలానే వాటర్ టెస్ట్ చేయించడానికి తర్వాత వాటికి వైరస్ ఏదైనా వచ్చిన టెస్ట్ చేయించడానికి ప్రైవేట్ ల్యాబ్స్ కిల్లేవారు వాటికి వేలకు వేల రూపాయలు ఖర్చు అయ్యి కానీ దాన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే రామాయపట్నంలో నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వా కల్చర్ అనేటువంటి ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం రామాయపట్నంలో దీని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రకాశం జిల్లాకి రామాయపట్నం అంటే నెల్లూరు జిల్లాకి ప్రకాశం జిల్లాకి మధ్యలో కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ఉపయోగపడుతుంది ఇది ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ ఆక్వా కల్చర్ లో భూసార పరీక్షలు మనం భూమి ఉంటుంది ఆక్వా ఈ కల్చర్ అయిపోయింది అనుకోండి మళ్ళీ నీళ్లు తోడేస్తాం ఎండ పెడతాం ఎండ పెట్టిన తర్వాత వెంటనే నీళ్లు పెట్టడానికి లేదు ఆ భూసారం ఎలా ఉంది దీని మనికి వస్తుందా లేదా కాబట్టి అది కూడా టెస్ట్ చేయించుకోవాలి రొయ్యలు పెంచడం కూడా చిన్న విషయం చిన్న విషయం కాదు ఇది నీటి నాణ్యత చెప్పుకున్నాక మనం నీటిలో ఆ పర్సంటేజ్ ఉందా లేదా నాణ్యతను చూసుకోవాలి చెరువుల్లో పెంచారు ఎలాంటి రొయ్యల్ని ఈ చెరువులో బతుకుతాయి అనే దాని మీద చర్యలు తీసుకోవాలి ఆ వైరస్ వస్తే దాన్ని గుర్తించటం దానికి ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ల్యాబుల ద్వారానే పరీక్షలు చేసి తీసుకొస్తారు ఇది రామాయపట్నంలో ఏర్పాటు చేశారు కాబట్టి రెండు జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఇది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం చాలా అన్ని విధాల అన్ని రంగాల అన్ని రంగాల వాళ్ళకి ఈ టైంలో కరోనా టైంలో కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అది తర్వాత వచ్చేసి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మహిళలకి బాగా ఇది చేస్తా ఉన్నారు సార్ మెసేజ్ పాస్ చేస్తున్నారు మొన్న ఒక సంఘటన జరిగింది మీరు పేపర్లో చదివి ఉంటారు కదా నా విజయవాడ దగ్గర దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఒక చోటనే కాదు మహిళల మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మహిళ ఒంటరిగా కనిపిస్తే కొంతమంది ఆకతాయిలు కానీ రౌడీ షీటర్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి పాపం ఇబ్బందులు కలిగించి వాళ్ళకి అత్యాచారం చేయటం అత్యాచారం చేసి హత్యలు చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక ప్లేస్లో జరుగుతున్నాయి పాపం చిన్నపిల్లల మీద కూడా ఈ దాడులు జరుగుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని దిశ యాప్ ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద మొన్న ముఖ్యమంత్రి గారు సీరియస్గా అందరినీ కూర్చోబెట్టి హోంశాఖ అలానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీళ్ళని కూర్చోబెట్టి దిశ యాప్ మీద మళ్ళీ ప్రస్తుత ఉద్యమంలాగా ఒక అవగాహన కల్పించండి మనకి సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి ప్రతి వాళ్ళ కింద ఒక 50 ఇళ్ళు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఫోన్ తీసుకోవటం దాంట్లో ఈ యాప్ని దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన కల్పించండి అని దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పుడు ఇది ఒక ఉద్యమంలాగా జరుగుతుంది దిశ యాప్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలంటే మనకు తెలిసిందే ప్లేస్టోర్లోకి వెళ్ళి దిశ యాప్ని ఓపెన్ చేసుకుంటాం డౌన్లోడ్ చేసుకుంటాం దాంట్లో SOS అనే ఒక బటన్ ఉంటుందట దాని దగ్గరికి వెళ్తే మనం ఏదన్నా మారుమూల ప్రాంతానికి వెళ్ళానుకో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాము సిగ్నల్స్ ఉన్నా లేకపోయినా దీనికి అదే కొత్త విషయం ఇది దీనికి మనం ఆపరేట్ చేయటం చేత కాదు SOS చేయాలి వీళ్ళు సరే చేతం అనుకుందాం మనకి చేత అయింది అయినా కానీ మన మీద అటాక్ జరిగింది దాన్ని ఓపెన్ చేసే టైం ఉండదు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు అక్కడ సిగ్నల్స్ ఉండవు అది డౌన్లోడ్ కాదు ఎలా అనే దాని మీద దీన్ని ఆ సెల్ ఫోన్ కనుక ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు ఈ సెల్ ఫోన్ కనుక 2-3 సార్లు కనుక షేక్ చేస్తే అది వెంటనే మన నియరెస్ట్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది అటువంటి దీన్ని ఒక కొత్త యాప్ని రూపకల్పన చేశారు కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళు ఆ SOS ముందే మనకి ఏదన్నా ఇప్పుడు మనం బస్సులో పోతున్నాం ఎవరన్నా ఆకతాయిలు మనల్ని అల్లరి చేస్తా ఇట్లా చేస్తున్నా అనుకోండి కాబట్టి మనం అప్పుడే దాన్ని ఆన్ చేయొచ్చు నియరెస్ట్ పోలీసులు రావటం అనేది జరుగుతుంది లేదు మనకు చదువు లేదు కానీ యాప్ ఓపెన్ చేసింది దాన్ని 2-3 సార్లు ఇట్లా షేక్ చేస్తే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కాబట్టి ఇంకా దానికి ఇంకొక ఫెసిలిటీ ఏం కల్పించారంటే మన ఫ్రెండ్స్ది ఒక 5-6 నెంబర్లు కూడా దాంట్లో ఫీడ్ చేసుకునే అవకాశం కనిపించారు అట్ ది సేమ్ టైము పోలీసు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది మన ఫ్రెండ్స్ ఎవరికైతే నెంబర్లు పెట్టుకున్నాము వాళ్ళకు కూడా వెళ్తుంది ఇది కాబట్టి మన ఫ్రెండ్ ఆపదలో ఉంది పలానా చోట ఇట్లా ఉంది అని వీళ్ళు కూడా అలర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది పోలీసులు అలర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది దీని మీద విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు సచివాలయాల వ్యవస్థ కూడా తీసుకొచ్చారు వాళ్ళకు కూడా దీని మీద అవగాహన కల్పించి ఇంటింటికి వచ్చి
ఈ యాప్ ని ఓపెన్ చేయిస్తాం. ఓకే సార్. తర్వాత వచ్చేసి మన కాఫీ టైం సిప్ అండ్ సిప్ ప్రేక్షకులు అందరూ వచ్చేసి ఎదురు చూస్తూ ఉంటారు సార్, మనకి ఈ జిల్లాలో ఎన్ని కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ఎంత పర్సంటేజ్ కోలుకున్నారు అనేది. ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. నిన్న 461 కేసులు నిన్న నమోదు కావడం జరిగింది. 461 కేసులు అంటే మనకి నిన్న జరిగినటువంటివి 9126 కేసులు పరీక్ష చేశారు. అంటే 9000 తక్కువగా చేయాలనుకున్నాం కదా, 9126 కేసులు నిన్న పరీక్ష చేస్తే దాంట్లో 461 కేసులు వచ్చినాయి. అంటే ఇప్పుడు దీన్ని పర్సంటేజ్ చూడాలి మనం ఎంత ఉందనేది. ఈ 9000లో 461 మందికి వచ్చిందంటే 5% వచ్చింది పాజిటివిటీ రేట్. కాబట్టి 5% తగ్గాలి. నిన్న 3.17 ఉంది, ఇవాళ మళ్ళీ 5% వచ్చింది. కాబట్టి నిన్న కూడా 9000 చేశారు, నిన్న తక్కువ ఉంది మళ్ళీ ఇవాళ ఎక్కువ వచ్చింది. కాబట్టి ఇది తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇది తగ్గాలంటే ఎవరు చేయాలా, మనమే చర్యలు తీసుకోవాలి, మనమే బాధ్యతలు తీసుకోవాలి, మనమే జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి ప్రజలు కూడా నిరంతరం చెబుతున్నా సరే ఎందుకు అవగాహన పెంచుకోవటం లేదు, మనకు అర్థం కావట్లేదు. కొంతమందిని చూస్తే మాస్కులు లేకుండా ఇప్పటికి కూడా తిరుగుతున్నారు, ముక్కుకు పెట్టుకోకుండా మూతికి పెట్టుకుంటున్నారు. నోట్లో నుంచి వెళ్లేదానికన్నా ముక్కుల్లో నుంచి వెళ్లేది ప్రమాదకరం. ఎందుకంటే మనం నోట్లో నుంచి వెళ్లేదానికి మనం ఆ వేడి పదార్థాలు తాగుతాం, టీ కానీ కాఫీ కానీ, అలానే భోజనం చేసేటప్పుడు వేడి పదార్థాలు కానీ తీసుకుంటాం. కాబట్టి కొంత వైరస్ చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ ముక్కుల్లోకి ఏం పెడతాం మనం పంపించలేం. కాబట్టి ముక్కుల్లో నుంచి వెళ్లేటువంటి వైరసే ప్రమాదకరమైనది. కాబట్టి శ్వాసకోశాలు తీసుకుంటాం. కాబట్టి ఇది శ్వాసకోశం ఊపిరితిత్తుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ అది స్టాగ్నెట్ అయిపోయి అది అతుక్కొని పోతుందట. అది కాబట్టి దాన్ని ఇచ్చేయాలంటే చాలా కష్టం. కాబట్టి మూతికి కూడా కంపల్సరీ పెట్టుకోవాలి, గడ్డానికి పెట్టుకోవడం గడ్డంలాగా పెట్టుకోవడానికి కాదు. కాబట్టి ఉంది సార్ మాకు మాస్క్ ఉందంటే ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది, కింద ఉంటే ఉపయోగం ఏముంది, ఉండాల్సిన చోట ఉండాలి. కాబట్టి దీన్ని కూడా ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలి. కరోనా లేదు, రేపు లాక్డౌన్ ఎత్తేసినా సరే తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి సూత్రాలు 3 పాటించాలి. చెప్పండి ఆ 3 పాయింట్లు. మాస్కులు తప్పనిసరిగా ధరించండి, అలానే బయటికి వెళ్ళినప్పుడు ఏ వస్తువు ముట్టుకున్నా శానిటైజర్ చేసుకోండి, అలానే బయటికి వెళ్ళినప్పుడు కూడా మనిషికి మనిషికి భౌతిక దూరాన్ని పాటించండి, అలానే ఇళ్ల నుంచి బయటికి ఇప్పుడు రావాల్సిన సమయం వచ్చేసింది కాబట్టి ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి. అది సార్, కాఫీ టైం సిప్ అండ్ సీ కార్యక్రమానికి వచ్చి ఎన్నో చక్కటి విశేషాలను చక్కగా వివరించారు సార్. తర్వాత వచ్చేసి ఈత సరదా అనేది చాలా బాధాకరం, అలానే మీరు చెప్పినట్లు బైక్ బైక్ రైడింగ్ చాలా అదేంటంటే గమనించారు లేదు ఈ మధ్య కాలంలో ఫ్యాషన్. ఓకే సార్, ఈ బర్త్డే వేడుకలు చూడండి మీరు, బర్త్డే వేడుకల్లో కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటల అప్పుడు ఈ 15 మంది ఫ్రెండ్స్, 10 మంది ఫ్రెండ్స్ వెళ్ళి రోడ్డు మీద ఎక్కడో హైవేలో స్కూటర్ మీద బండిని పెట్టి రోడ్డు మీద పెట్టి దాని మీద కేకును కట్ చేసి, కేక్ అనేది ఉంది ఎందుకు, తినటానికి కదా, కానీ మొహాలకు పూసుకుంటున్నారు. అది ఎందుకు ఆశ్చర్యం నాకు. అసలు మొహాలకు పూసుకునే కల్చర్ ఏంది, తినేటటువంటి పదార్థం కేకును కట్ చేసావు, కేకును కట్ చేసి నువ్వు మొహాలకు పూసుకునేది ఏంది, తినటానికి కదా కేక్ ఉంది. ఇలాంటివన్నీ కొత్త కల్చర్ మనకి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది. కాబట్టి ఇవి మన కల్చర్ కాదు. అసలు కేకును కట్ చేయటమే ఒక ఒక శుభదినం రోజు, కటింగ్ చేయటమే తప్పు. దాని మీద దీపం వెలిగించాలి మనం, దీపం వెలిగించాలి, దీపాలు ఆర్పడం కూడా ఒక తప్పు. ఇలాంటివన్నీ మనం తెలిసే తప్పులు చేస్తున్నాం. కాబట్టి కల్చర్ మనకే ప్రమాదం, కల్చర్ కాదు. కాబట్టి ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం సార్. ఇలాగ వచ్చేసి యూత్, మన యువతరం కూడా ఎన్నో భవిష్యత్తులో ఎన్నో విజయాలను చూడాల్సిన ఒక యువత ఇలా అనేది చనిపోవడం అనేది కరెక్ట్ కాదు, చాలా వచ్చేసి బైక్ మీద కూడా ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు కోవిడ్ వల్ల చాలా నష్టపోయి ఉన్నాము, అలానే వచ్చేసి ఇలాంటి ఈత ఇదంతా ఎంచుకోవద్దండి. ఎంజాయ్ చేసినా ఎంత సంతోషంగా, మీరు చెప్పినట్లు సంతోషాన్ని కొంచెం లిమిట్లో ఉంటే అది మనకే సేఫ్టీ అవుతుంది. బైక్ చాలా స్పీడ్గా వెళ్తున్నారండి, స్పీడ్గా వెళ్తే మిమ్మల్ని ఎవరు చూడరు, ఎందుకంటే ఏం వెళ్ళిపోయిందో కూడా తెలియదు. మీరు నిదానంగా వెళ్తే మిమ్మల్ని అందరూ మీ బైక్ని అందరూ చూస్తారు, చక్కగా ఉంటుంది. సరే, వచ్చేసి ప్రభుత్వం ఏదైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలు ఎవరు ఉన్నారో దానికి ఒక
కాపునేస్తాం అనే పథకాన్ని గవర్నమెంట్ ఇచ్చింది, దాన్ని ఉపయోగించుకోండి. చూసారు కదా ఈనాటి కాఫీ టైమ్ సిప్పెండ్స్ ఈ కార్యక్రమాన్ని. రేపు ఇదే సమయానికి మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.